వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు, నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించానని తెలుసుకున్నాను. అందుకే దాని చావుకు కారణం నువ్వేనని అనుమానించారు, ద్వేషించారు. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా పెద్ద చావుకు కారణం ఇంకెవరా? పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనలుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడని నా అనుమానం. నా మేనలుడా? అవును. వాడిని జైలుకు పంపేవాడు నా మీద, వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చి కట్టి ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై, వాడే నా తల్లిని చంపింది, నాన్నని నా కూతురు వెలితో చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చదువుతాను. బాబు, ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి లేనిదయింది. నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం అయిపోతావా? క్షమించండి, ఈ ఆవేశి వీణ ఇప్పటిదాకా బ్రతికించింది, ఈ ప్రతీకారమైన నడిపిస్తోంది. నా జానకిని బలికున్న దుర్మార్గుడు చావు కళ్ళారా చూసేదాకా.